నామములు మీకు అందరికీ ఈ సాయంకాలపు శుభములు తెలియపరుస్తున్నాను అందరికీ వందనాలు ఈ కృపా వాక్య సందేశములలో మరొకసారి దేవుని వాక్యాన్ని అందించటానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉంటున్నాను మీ అందరితో కలిసి ఈ విధముగా సంతోషించటానికి వాక్యాన్ని ద్వారా మనందరం ఆదరించబడటానికి దేవుడు మనకి సహాయం గాక మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళదాం ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని చదువుకుందాం అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము మొదటి వచనం అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము మొదటి వచనం పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతులను యోహానును దేవాలయమునకు ఎక్కువెళ్ళు చుండగా చిన్న ప్రార్థన గల ప్రియ పరలోకపు తండ్రి మీ నామానికి స్తోత్రాలు వందనాలు చదవబడిన ఈ లేఖన భాగంలో నుండి నా కొరకు ఈ జూమ్ ద్వారా వాక్యం ఇంటున్న ప్రతి బిడ్డ కొరకు ఈ వాక్యాన్ని ఆశీర్వదించమని మీ వాక్యము ద్వారా మేము ప్రోత్సహించబడటానికి మీ వాక్యము ద్వారా మేము ధైర్యపరచబడటానికి చాలినంత మీ కృప మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మీపక్షంగా వాక్యం అందిస్తున్న మీ దాసుడు కూడా బలహీనుడు బలపరిచి ఆత్మ సహాయమును అనుగ్రహించి మీరే మా అందరిని మీ వాక్యము ద్వారా సంతృప్తి పరచి పంపించాలని కోరుకుంటూ మా ప్రభుని ప్రియరక్షకుడు నేసు ప్రభు నామంలో స్తుంచి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో కలసి ఉంటే కలసి జీవిస్తే కలసి నడిస్తే జరిగే అద్భుతాలు ఆశీర్వాదాలు విజయాలు ఎలా ఉంటాయో క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనపడతా ఉన్నారు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో పేతురు యోహాను ఇద్దరు కలిసి వారు దేవాలయంలోనికి వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం వారిద్దరు కలిసి ప్రార్థన చేసుకోవటానికి దేవాలయానికి వెళుతూ ఉన్నారు ఇక్కడ ఒక అద్భుతాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఈ అధ్యాయంలో పేతురు యొక్క లక్షణాలను ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు పేతురులో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనము ఆలోచన చేస్తే పేతురు యొక్క స్వభావం ఎలాంటిదో అట్లానే వ్యవహానుని గురించి ఆలోచన చేసినప్పుడు యోహాను యొక్క లక్షణాలు లేకపోతే ఆయన మనస్తత్వం ఎలాంటిదో వీరిద్దరు కలిసి వారు వెళుతూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకుందాం మూడు ప్రాముఖ్యమైన విషయాలను మేము ముందుకు తీసుకురావటానికి ఇష్టపడుతున్నాను ఒకటి కలిసి ఉంటే ప్రభు చేసే అద్భుతం ఎలాంటిది ఇక్కడ పేతుర్ని మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే పేతుడి యొక్క లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది పేతురు గురించి మనం వింటూ వచ్చేది ఏంటంటే చాలాసార్లు పేతుడు కొంచెం తొందరపడతాడు అవును పేతుడు చాలా ఫాస్ట్గా స్పందిస్తాడు అన్నిటికీ నేనే అన్నట్లుగా ఒకనొక సందర్భంలో నేను సిలవేయబడతాను మూడవ దినమైన తిరిగి లెగిస్తానంటే అది నీకు దూరమౌనుగాక అంటాడు అంటే పేతురు యొక్క ఆ స్పీడు ఆ స్పందించే విధానాన్ని మనం ఆలోచన చేస్తున్నాం మరొకసారి కోడి కూ మునుపు నువ్వు నన్ను ముమ్మారు అబద్ధం ఆడతావు అన్నప్పుడు ఎవరు ఆడినా ఎవరు వెళ్ళిపోయినా నేను మాత్రం నిన్ను విడిచిపోను అంటాడు అక్కడ పేతరు ఫెయిల్ అయినట్లుగా చూస్తూ ఉంటున్నాం ఇలాంటి విషయాలు మనము చూస్తూ ఉంటున్నప్పుడు ప్రభు చనిపోయిన తర్వాత కూడా వెంటనే ఆయన వలలు తీసుకొని మరలా సముద్రంలోనికి వెళ్తూ ఉన్నాడు నేను వెళ్తున్నాను మీరు కూడా సరంటే కొంతమందిని తీసుకొని వెళ్ళిపోయినాడు అంటే పేతురు యొక్క తొందరపాటు ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం అయితే ఇలాంటి తొందరపాటు కలిగినటువంటి ఈ పేతురు చాలా స్పీడ్గా ఉంటాడు అన్నిటిలో స్పందిస్తుంటాడు ముందుకి చాలా ఫాస్ట్గా రిప్లై ఇస్తూ ఉంటాడు ఒకనొక సందర్భంలో కూడా ప్రభు అంటాడు సాతానా వెనక్కి పొమ్మన్నాడు అయితే అలాంటి తొందరపాటు లక్షణాలు కలిగినటువంటి పేతురు మరొక క్యారెక్టర్ని ఇక్కడ మనం చూస్తే అక్కడ యోహాన్ కనపడుతూ ఉంచున్నాడు ఇప్పుడు పేతురికి వ్యూహానికి ఉన్న తేడాలు కానీ మనం చూస్తే యోహాన్ జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యోహాను ప్రభు రమున ఆనుకుని శిష్యుడిగా కనపడుతూ ఉంటున్నాడు యోహాను యేసు ప్రభు సెలవేయబడినప్పుడు ఆయన సిలువ దగ్గర ప్రభు ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం యేసుక్రీస్తు తన తల్లి యొక్క బాధ్యతను వ్యవహానికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇటువంటి ఆ చాలా ఫాస్ట్ గా వెళ్ళే కలిసి ఒకడేమో చాలా ఫాస్ట్ గా ఉన్నారు మరొకరేమో నిధాను కలిసి ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారు అంటే దేవాలయం దగ్గరికి వెళుతున్నారు ఇద్దరు కలిసి వెళ్ళటము ఇక్కడ మనం చూస్తుంటున్నాం సో ఇటువంటి ఇద్దరు కలిసి దేవాలయం దగ్గరికి వెళుతూ ఉంటున్నప్పుడు అక్కడ ఎదురైనటువంటి ఒక లేదా అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతం మనం చూస్తాం చూడండి ఏం జరిగింది ఇప్పుడు అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడు అక్కడ కనపడుతా ఉంటున్నాడు అయితే అతని యొక్క ఉద్దేశము ఏమైనా నాకు సహాయం లభిస్తుందా అనే ఆలోచనతో ఈ కుంటివాడు ఉన్నాడు ప్రియా దేవుని బిడలారా ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేస్తుంది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు డిఫరెంట్ లైఫ్ స్టైల్ లేదంటే ఇద్దరు యొక్క వ్యక్తిత్వాలు వేరువేరుగా ఉన్న వ్యక్తిత్వాలు కలిగినటువంటి ఇద్దరు కలిసి వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ఒక అద్భుతాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం చూడండి ఏం జరిగింది అని అంటే అక్కడ పేతులు ఆ యొక్క కుంటివాణితో అంటా ఉన్నాడు రజనడినటువంటి యేసుక్రీస్తు నామమున లేచి నడవమన్నప్పుడు ఆ వ్యక్తి దిగ్గున లేచి నిలిచి నడుస్తూ గంతులు వేయిచూ దేవాలయంలోనికి వెళ్ళినారు ప్రియా దేవుని బిడులారా ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే ఒక అద్భుతం జరగాలంటే ఒక ఆశ్చర్యకారాన్ని మనము చూడాలని అంటే ఇద్దరు డిఫరెంట్ వేరువేరు మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు కలిసి ముందుకు వెళుతూ ఉన్నప్పుడు కలిసి సాగిపోతూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతం ఏంటంటే ఒక వ్యక్తి స్వస్థత పొందటం మనం చూస్తూ ఉంటున్నాం కలిసి వెళ్ళటము కలిసి నడవటం కలిసి అద్భుతం చేయటం మనం చూస్తున్నాం పేతుల స్వభావం వేరు వ్యవహాను స్వభావం వేరు పేతుల లక్షణాలు వేరు వ్యవహాను లక్షణాలు వేరు కానీ ఒకరేమో చాలా స్పీడ్గా ఉన్నారు మరొకరేమో చాలా నిదానంగా ఉన్నారు వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఒక గొప్ప అద్భుతము జరుగుతూ ఉన్నది అలానే నేడు మన కుటుంబములలో కానీ మన సంఘాలలో కానీ మన సంఘాలలో అద్భుతాలు చూడాలంటే మన కుటుంబంలో అద్భుతాలు చూడాలంటే ఆశ్చర్య కార్యాలను మనం చూడాలని అంటే మన కుటుంబంలో కూడా ఇలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ లక్షణాలు కలిగినటువంటి భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ మన కుటుంబాలలో ఉంటారు అవి కలిసి వాళ్ళిద్దరు ముందుకు వెళుతున్నప్పుడే మన కుటుంబాలు సక్రమంగా సాగిపోతాయి చూద్దామా మొట్టమొదటిగా మన కుటుంబాలు చూద్దాం మన కుటుంబాలలో కొంతమంది ఎలా ఉంటారంటే స పురుషులు ఎలా ఉంటారంటే కొంత స్పీడ్గా ఉంటారు కొంచెం ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది తొందరపడే వాళ్ళు ఉంటారు అన్నిటికీ ఫాస్ట్గా స్పందించే వాళ్ళు ఉంటారు ఇంటిలో యజమానురాలు సహోదరు ఎలా ఉంటుందంటే కొంచెం నిదానంగా ఉంటుంది నిదానించి మాట్లాడుతుంది నిదానించి పనులు చేస్తూ ఉంటుంది నిదానించి అన్ని విషయాలలో స్పందిస్తూ ఉంటుంది ఇంటి యజమానుడు ఏమో చాలా స్పీడ్గా ఉండొచ్చు యజమానురాలేమో చాలా నిదానంగా ఉండొచ్చు అయితే ఆ కుటుంబం సక్రమంగా సాగిపోవాలంటే ఆ కుటుంబం మంచిగా ముందుకు వెళ్ళాలని అంటే వాళ్ళిద్దరూ కలిసి అరే నువ్వు చాలా నిదానంగా ఉన్నావని ఆమెని త్రోసివేయకుండా నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావని ఆయన నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళిద్దరు కలిసి వెళుతున్నప్పుడు ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది ప్రియా దేవుని బిడ్లారా అనేక కుటుంబాలలో కొంతమంది స్త్రీలు ఆ ఇళ్లలో కొంతమంది ఫాస్ట్గా ఉంటారు ఎక్కువ మాట్లాడొచ్చు ఎక్కువగా స్పందించవచ్చు ఎక్కువ పనులు చేయొచ్చు వాళ్ళే ఆ ఇంటిలో అంతా పోషించవచ్చు కానీ కొంతమంది పురుషులను చూస్తే చాలా సైలెంట్గా ఉంటారు కొంతమంది పురుషులను చూస్తే చాలా మౌనముగా ఉంటారు చాలా నిదానంగా ఉంటారు ఉంటారు అయితే అటువంటి పరిస్థితులలో కూడా ఎవరు ఫాస్ట్గా ఉన్నా ఎవరు నిదానముగా ఉన్నా వారిద్దరు కలిసి నడుస్తున్నప్పుడు ఆ కుటుంబము దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది పౌల్ పేతురు వ్యవహానులు ఇద్దరు కలిసి ఆ దేవాలయం దగ్గర ఎలా ఒక అద్భుతాన్ని వాళ్ళు చేయగలిగినారో అలానే మన కుటుంబాలలో కూడా ఇలాంటి దీవెనికరమైనటువంటి కుటుంబాలుగా మనం మార్చబడాలంటే మన కుటుంబంలో కూడా ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు ఆ కుటుంబం సాఫీగా సాగిపోవాలనంటే ఇద్దరు కలిసి నడిచినప్పుడే ఇద్దరు కలిసి జీవించినప్పుడే ఆ కుటుంబం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది విషయాన్ని ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను అలానే మన సంఘాల విషయంలో కూడా మనం ఆలోచన చేసినప్పుడు మన సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో దేవుని సేవకులు ఆ సంఘంలో అనేక మంది అనేక రకాల పేతుర్లు ఉంటారు అనేక రకాల యోహానులు ఉంటారు ఇప్పుడు ఈ సంఘ సేవకుడు ఆ సంఘాన్ని నడిపించే నాయకుడు పేతుర్ని కవర్ చేయాలా యోహానుని కవర్ చేసుకుంటూ రావాలా ఒక్కోసారి వీళ్ళు తొందరపడి కొన్ని పనులు పేతురులాగా చేస్తూ ఉంటారు ఒక్కోసారి వ్యూహానులాగా నిదానించి చేస్తూ ఉంటారు ఆ సంఘాన్ని నడిపించే నాయకుడు ఎలా ఉండాలో కూడా ఒక్కొక్కసారి ఆయనకి తలనొప్పి ఏర్పడిన పరిస్థితులు ఉంటాయి అయినప్పటికీ దేవుని యొక్క జ్ఞానముతో ఇలాంటి మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు సంఘములో ఉన్నప్పుడు వాళ్ళందరిని కల్పించి ఒకే తాటి మీదకి ఒకే మార్గములో వారిని నడిపించగలుగుతూ ఉండాలి అనే విషయాన్ని ఈ సందర్భముగా జ్ఞాపకం చేస్తుంటాం అలా నడిపించగలిగినప్పుడే ఆ సంఘములో ఆశీర్వాదము చూస్తాం ఆ సంఘములలో అద్భుతాలు చూస్తాం ఆ సంఘము ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి సంఘముగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా ఇలాంటి పేతరులు మన సంఘాలలో లేరా తొందరపడే పేతరులు ఇలాంటి వ్యూహాను లాంటి స్వభావము కలిగిన వారు మన సంఘాలలో లేరా ఉన్నారు కనుక ఇలాంటి రెండు వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తులను ఒకే తాటి మీదకి తీసుకొని వచ్చి నడిపించగలిగినప్పుడే ఆ సంఘము ఆశీర్వాదకరంగా ఉంటది కనుక సంఘము ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ రెండు కలిసి నడవాలా ఆ సంఘము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలంటే ఇలాంటి వారందరిని కలిపి సక్రమంగా నడిపించగలిగినప్పుడు ఆ సంఘములో ఇబ్బంది లేకుండా ఉంటది అలానే ఆ కుటుంబాల్లో కూడా అంతే ఒక్కోసారి పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉంటారు ఒక్కోసారి భర్త ఫాస్ట్ గా ఉండొచ్చు భారీ ఫాస్ట్ గా ఉండొచ్చు పిల్లలు స్లోగా ఉండొచ్చు అయితే వాళ్ళందరిని కలిసి నడిచినప్పుడు ఆ కుటుంబము ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబముగా ఉంటుంది ఇక్కడ అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయంలో కూడా మనం ఆ విషయమే చూసాము ఒక అద్భుతం జరుగుతూ ఉన్నది ఒక కార్యాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం కదా పుట్టినది మొదలుకొని కుంటివాడు లేవాలంటే ఇద్దరు కలిసినప్పుడు ఇద్దరు కలిసి చేస్తుంటున్నప్పుడు అద్భుతాలు మనం చూస్తూ ఉంటున్నాం అయితే నేటి కాలంలో మన మనసులు కలుస్తున్నాయా మన మనసులు కలుస్తున్నాయా సంఘములో ఉంచున్నాం గ్రూపులు ఏర్పాటు చేస్తున్నామా చూడండి పేతృ పేతృయోహానులు ఎంత చక్కగా కలిసిపోయి అద్భుతాలు చేస్తున్నారు అందుకని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది నూట ముప్పై మూడవ కీర్తన మొదటి వచ్చినములో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహారం ఐక్యతలో ఎంత మేలుందో చూడండి ఐక్యతలో ఎంత మనోహారం ఉన్నదో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా మన కుటుంబాలను క్రమముగా నడిపించగలుగుతున్నామా మనము లేకపోతే డిస్టర్బ్ చేసుకుంటున్నామా చాలా మంది ఇలాంటి తొందరపాటుతో కుటుంబాలను పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు తొందరపాటుతో కుటుంబాలను నష్టం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇద్దరు అయితే ఎంత భయంకరంగా ఉంటుందో పరిస్థితి నువ్వు కోపపడి ఆమె కోపపడితే ఆ కుటుంబ పరిస్థితి అంటే యుద్ధమే కదా కనుక జాగ్రత్తగా ఉందాం ఒకవేళ పురుషుడు కోపపడుతూ ఉంటే పురుషుడు తొందరపడుతూ ఉంటే స్త్రీ తగ్గాల్సిందే ఒకవేళ స్త్రీ పడితే పురుషుడు తగ్గాల్సిందే సంఘములో కూడా అంతే అది సంఘమైనా కుటుంబమైనా ఏదైనా కానీ దానిని మనము బ్యాలెన్స్ చేసుకొని వెళుతూ ఉన్నప్పుడు మన కుటుంబము దీవెనికరంగా ఉంటుంది మన కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది సో మొట్టమొదటిగా మనం నేర్చుకుంటుంది ఏంటంటే కలిసి వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి అద్భుతము కనుక కలిసి ఉంటే కలిసి నడిస్తే దేవుడు చేసే అద్భుతాలను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం సో నేనా జీవితంలో మన కుటుంబ జీవితంలో మన సంఘ జీవితంలో ఇలాంటి అద్భుతాలు మనం చూడాలంటే మనము కలిసి సాగిపోవాలి కలిసి నడవాలనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చూస్తూ ఉంటున్నాం రెండవ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఒకటి కలిసి ఉంటే ప్రభు చేసే అద్భుతాన్ని ఇక్కడ మనం చూసాము రెండవది కలిసి ఉంటే మనకు లభించే విజయాన్ని రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకటి కలిసి ఉంటే గొప్ప అద్భుతాన్ని మనం చూసాము రెండవది కలిసి ఉంటే గొప్ప విజయం ఎలా ఉంటుందో ఈ సందర్భంగా రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకుందాం ఇదే అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇదే అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇక్కడ పదమూడవది ఒకటి నుంచి పన్నెండు వచ్చినాల వరకున్న వాక్య భాగములో మనకి ముగ్గురు వ్యక్తులు కనపడతారు అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయంలో ఒకటి నుంచి పన్నెండు వచ్చినాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము గమనిస్తే ముగ్గురు వ్యక్తులు మనకి కనపడుతూ ఉన్నారు వారిలో ఒకరు బర్ణభా రెండవ వారు అపోస్తులైనటువంటి పౌలు మూడవ వారు మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను ప్రియా దేవుని బిడలారా ఇక్కడ అంత్య ఉన్నటువంటి సంఘములో బర్ణబ ఉన్నాడు పౌలు ఉన్నాడు ఒకసారి వీళ్ళ యొక్క ముగ్గురు అంటే పౌలు బర్ణబ మార్కు అని మారుపెలిగినటువంటి యోహాను ఈ ముగ్గురు యొక్క వ్యక్తిత్వాలు ఎలాంటియో మొట్టమొదట మనం చూస్తే వారు ముగ్గురు కలిసి వెళ్ళినప్పుడు ప్రభువు చేసినటువంటి కార్యాన్ని రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకుందాం అపోస్తులైనటువంటి బర్నబ క్యారెక్టర్ని ఒకసారి మనము ఆలోచన చేసినప్పుడు బర్ణబ అంటే అర్థం ఆదరణ పుత్రుడు అని మనకు ఇస్తా ఉంది బర్ణబ అపోస్తల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడవ వచనములో మనం చూస్తే అపోస్తల కార్యములు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు అక్కడ పౌలు చూసి అనేక మంది భయపడతా ఉన్నారు శిష్యులు సహా భయపడ్డారు పౌల్ని ఎవరు దగ్గరగా రా దగ్గరికి రానియలేదు అయితే అటువంటి పరిస్థితులలో అపస్సులైనటువంటి పౌల్ని ఆయన సౌలుగా ఉన్నప్పుడు క్రొత్తగా ప్రభులోనికి వచ్చినప్పుడు ఆయనను చూసి అనేక మంది భయపడుతున్నప్పుడు ఎవరు పౌల్ని దగ్గరికి తీగిపోయినా బర్న్నబ పౌల్ని దగ్గరికి తీసిన వాడిగా కనపడుతూ ఉంటున్నాడు ఒకటి ఆయన ఆదరించేవాడు అని మనం చూస్తూ ఉంటున్నాం అపస్తులైనటువంటి పౌల్ని లేకపోతే సౌలుగా ఉండి పౌలుగా మారినప్పుడు ఆ పౌల్ని ఎవరు ఆదరించలా ఆయన ఎవరికి దగ్గరికి తీయల అందరూ ఆయనకి భయపడుతున్న టైంలో బర్నభ ధైర్యం చేసి పౌల్ని తన దగ్గరికి తీసుకున్నాడండి ఆ విధంగా పౌల్ని ఆదరించిన వాడు బర్నభ ప్రియా దేవుని బిడ్డలారా బర్ణబ అటువంటి మంచి సుగుణాలు కలిగిన వాడు మంచి లక్షణాలు కలిగిన వాడుగా అపోస్తులైనటువంటి బర్ణభాన్ని మనం చూస్తుంటున్నాం అలానే బర్ణభ దేవుని పని కొరకు తనకి కలిగినదంతటిని అమ్మి అమ్మి అపోస్తులైనటువంటి పాదాల య పెట్టినవాడు సో ఇన్ని మంచి సుగుణాలు అపోస్తులైనటువంటి బర్ణభాలో మనం చూస్తుంటున్నాం ఇంకా చాలా మంచి లక్షణాలు బర్ణబలో ఉన్నాయి ఇటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి బర్ణభాన్ని మనం చూస్తూ ఉంటున్నాం అదే సమయంలో అపోస్తులైనటువంటి పౌలను కూడా మనము ఆలోచన చేసినప్పుడు ఆయన యొక్క పూర్వపు జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రభులోనికి రాకముందు ఆయన జీవితాన్ని ఒకసారి మనం చూస్తే అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఒకటో వచ్చినలో అక్కడ ఆయన గురించి కొన్ని మాటలు రాయబడింది అనేక మందిని బెదిరించేవాడుగా ఉన్నాడు అట్లానే ఆయన హత్య చేసేవాడుగా కనపడతా ఉంటున్నాడు గలతలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చినంలో చూస్తే ఆయన అంటాడు పౌలు చెప్తాడు తర్వాత పూర్వం నేను ఎలా ఉన్నానంటే హింసించేవాడినిగా ఉన్నాను నాశనం చేసేవాడినిగా ఉన్నాను అని ఆయన చెప్తాడు ఒకటవ తిమ్మతి ఒకటి పన్నెండులో ఆయన అంటాడు నేను దూషకుడను హింసకుడను హానికరుడునని చెప్పుకున్నాడు సో ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి పౌలు ఇప్పుడు ప్రభువును అంగీకరించాడు ప్రభువులోనికి వచ్చినాడు అక్కడ అంతి ఒక సంఘములు ఎదుగుతూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డారా పూర్వము ఎలా ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి సౌలుని మనం చూసాం మంచి లక్షణాలు కలిగినటువంటి బర్ణభాను మనం చూస్తుంటున్నాం సో ఆదరించే బర్ణబ తన కలిగినదంతా దేవునికి చేసిన బర్ణబాను పౌల్ని దగ్గరికి తీసిన బర్ణబాను మనం చూస్తూ ఉన్నాం పూర్వపు లక్షణాలు హింసించేవాడు హానికరుడు బెదిరించటం హత్య చేయటం దోషకుడుగా హింసకుడుగా ఉన్నటువంటి పౌలుని మనం చూస్తుంటున్నాం అలాంటి లక్షణాలు కలిగినటువంటి పౌలు ఆదరించే బర్ణభ ఇద్దరు కలిసి ఇప్పుడు వారు ప్రభు సేవలో ముందుకు వెళుతూ ఉన్నారు దేవుడు పౌల్ని కనికరించాడు పౌల్ని సౌల్ని రక్షించాడు ఇప్పుడు జీవితం మార్చబడింది అంతే యొక్క సంఘములు ఇద్దరు ట్రైనింగ్ అయ్యారు ఉపవాసం ఉండరు ప్రార్థన చేశారు వాళ్ళు ప్రభు పనిలో ముందుకు వెళుతూ ఉన్నారు అయితే ఒక బర్ణబ ఒక పౌలు ఇద్దరు కలిసి దేవుని పరిచయలు ముందుకు వెళుతున్నప్పుడు వారితో పాటు మరొక వ్యక్తి ఇక్కడ మనకు కనపడుతున్నాడు ఆయన ఎవరంటే మార్కు అను మారు పేరు గలిగినటువంటి యోహాను అని రాయబడింది యోహాను ఎలాంటి వాడు అని ఒకసారి మనము ఆలోచన చేస్తే ఇదే అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఇరవై uh, పన్నెండవ వచ్చినప్పుడు రాయబడింది ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారిపోయారు గల యోహాను తల్లి అయిన మరియు ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడా ప్రార్థన చేస్తుండలి మార్కు వారి యొక్క గృహాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మార్కు యొక్క వాళ్ళ తల్లి గారి ఇల్లు అంటే మార్కు ఇల్లు అది ఒక ప్రార్థనా గృహముగా ఉన్నది అంటే ఈ వ్యవహాను ఎలాంటి వాడంటే ఆ తల్లిదండ్రులు విశ్వాసులుగా కనపడతా ఉన్నారు రక్షించబడిన కుటుంబంలో నుండి వాడుగా మార్కు కనపడతా ఉన్నాడు అట్లానే ఈ కార్యములో పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని కానీ మనం చదివితే వారు సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురించి చుండిరి యువహాను వారికి ఉపచారము చేయవాడయి ఉండెను యోహాను లక్షణాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన యొక్క తల్లిదండ్రులు లేకపోతే ఆయన యొక్క ఇల్లు ప్రార్థనా గృహముగా ఉన్నది ఆయన విశ్వాస గృహములో నుండి వచ్చిన వాడిగా కనపడుతూ ఉన్నాడు అలానే ఆయన ఉపచారము చేసేవాడుగా కనపడుతూ ఉంటున్నాడు సో ఒక ఆదరణ ఒక ఆదరించేవాడిగా ఉన్నటువంటి బర్ణభ అనేక మందిని హింసించినటువంటి పౌలు ఒక ఉపచారము చేసే మార్కను మారుపేలగలిగినటువంటి యోహాను వీళ్ళ ముగ్గురు కలిసి మొదటి సువార్త దండయాత్రలో ముందుకు వెళుతూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా వీళ్ళు ముగ్గురు కలిసి వెళుతున్నప్పుడు ఒక స్థలంలోనికి వచ్చినారు మొట్టమొదటిగా కుప్రాలోకి వెళ్ళారు ఆ తర్వాత పాపు అనే ఒక స్థలంలోనికి వచ్చినారు ఇప్పుడు చూద్దాం ఈ పాపులో ఏం జరిగింది ముందు వీళ్ళు ముగ్గురిని మనం అర్థం చేసుకుందాం ముగ్గురు మూడు రకాల మనస్తత్వాలు కలిగిన వారు ముగ్గురు మూడు రకాల లక్షణాలు కలిగిన వారు అయితే అటువంటి ముగ్గురు కలిసి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి సాగిపోతూ ఉన్నప్పుడు ఆ పాపు అనే స్థలంలో జరిగినటువంటి ఒక అద్భుతం ఒక ఆశ్చర్య కార్యాన్ని ఒక గొప్ప విజయాన్ని ఇక్కడ మనము చూడబోతున్నాం ఏం జరిగింది ఇప్పుడు పాపు అనే స్థలంలో ముందు కుప్రాలానికి వెళ్ళినారు బర్ణబా ఊరిలో స్వార్త ప్రకటించారు అనేక మంది దేవుని వాక్యాన్ని విని ఆశీర్వదించబడ్డారు ఆ తదనంతరము వాళ్ళు పాపులోనికి వచ్చారు పాపులో జరిగిన విషయం ఏంటంటే అక్కడ ఒక వాడున్నాడు నీ గాలిడి వాడు ఎలాంటి వాడంటే పదవచ్చులు రాయబడింది అతన్ని తేరు చూసి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి అనే మాటను అక్కడ మనం చూస్తుంటున్నాం నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొడుతున్నాడు అంటే పాపులో ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు ఇతడు ఎలాంటి వాడంటే దుర్మార్గుడుగా ఉన్నాడు అపవాది కుమారుడుగా ఉన్నాడు సమస్త నీతికి విరోధిగా కనపడుతూ ఉంటున్నాడు దేవుని యొక్క తిన్నని మార్గములను చెడగొడుతూ ఆ ఊరి యొక్క అధిపతి ఉన్నాడు ఆ ఊరి యొక్క అధిపతి ఆ యొక్క అధిపతిని అంటే సెర్గి పౌలు ఆ అక్కడ ఏం చేస్తున్నాడంటే సెర్గి పౌలకి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ముగ్గురు కలిసి సువార్త ప్రకటిస్తుంటున్నప్పుడు దేవుని వాక్యాన్ని చెబుతూ ఉంటున్నప్పుడు ఇతను ఏం చేశాడంటే ఈ గారడి వాడు వీళ్ళకి అడ్డుగా ఉన్నాడు వీళ్ళకి ఆటంకంగా ఉన్నాడు ఆ యొక్క వ్యక్తిని వాక్యం వినకుండా చేస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడులారా వీళ్ళ ముగ్గురు కలిసి సువార్త ప్రకటిస్తుంటున్నప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు ఆ ఊరిలో జరిగినటువంటి ఒక అద్భుతాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఒక గొప్ప విజయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఏంటంటే ఆ ఊరి యొక్క అధిపతి ప్రభువుని అంగీకరించిన వాడుగా కనపడతా ఉంటున్నాడు కనుక ఒక వ్యక్తి ప్రభువులోనికి రావాలంటే ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే ముగ్గురు కలిసినప్పుడే ఆదరణ పుత్రుడు కలిశాడు తొందరపడి అనేక మందిని హింసించి పాడు చేసినటువంటి సౌలునే మనం చూస్తూ ఉంటున్నాం విశ్వాసముతో కూడిన గృహములో నుండి వచ్చినటువంటి పరిచారము చేసే వ్యూహాను మనం చూస్తూ ఉంటున్నాం ఈ ముగ్గురు కలిసి సాగిపోతూ ఉన్నప్పుడు ఈ ముగ్గురు కలిసి ముందుకు వెళుతూ ఉంటున్నప్పుడు ఒక గొప్ప కార్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం దేవుని బిడలారా అక్కడ ఉన్నటువంటి ఆ ఊరి యొక్క అధిపతి అయినటువంటి ఆ ఆ యొక్క బర్ లేకపోతే ఆ ఊరి యొక్క అధిపతి సర్గి పౌలు అని అతను అక్కడ ప్రభుని అంగీకరించిన వాడుగా కనపడుతూ ఉంటున్నాడు ఆయన యొక్క జీవితం మార్చబడింది ఆటంకాలు వచ్చినవి ఎవరి ద్వారా ఆటంకం వస్తుంది ఇక్కడ ఆ సెర్గి పౌలు ఆ ఊరి యొక్క అధిపతిగా ఉన్నాడు బరి అనేవాడు ఆటంకంగా ఉన్నాడు సో ఇలాంటి ఆటంక పరిచేవాళ్ళు ఉన్నప్పటికీ అడ్డుగించేవాళ్ళు ఉన్నప్పటికీ నష్టం చేసేవాళ్ళు ఉన్నప్పటికీ ఎదురు తిరిగి మాట్లాడేవాళ్ళు ఉన్నప్పటికీ వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడు ముగ్గురు కలిసి సాగిపోతూ ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉన్నాయి ప్రియా దేవుని బిడలారా ఇటువ ఈ విధముగా సహోదరులుగా ఐక్యత కలిగి కలిసి మనము సాగిపోతూ ఉంటున్నప్పుడు అద్భుతాలు చూడగలం విజయాలను చూడగలం ఆశీర్వాదాలను మనం చూడగలము కనుక ఒక వ్యక్తి జీవితం మార్చబడిన చూడండి పనిడవచ్చును అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూసి ప్రభుబోధకు ఆశ్చర్యపడి విశ్వసించను ఒక వ్యక్తి మారు మనసు పొందుతాం ఒక వ్యక్తి జీవితం మార్చబడటం చూస్తున్నాం మార్చబడటం మనం చూస్తూ ఉంటున్నాం ఆ జీవితంలో మన జీవితంలో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము కలిసి సాగిపోతూ ఉన్నప్పుడు కలిసి సాగిపోతూ ఉంటున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు మొట్టమొదటిగా చూసాము రెండవదిగా మనం చూస్తున్నాం గొప్ప మార్పు విజయం కదా గొప్ప విజయమే సాతాను మీద విజయం ఇదే నశించిపోతున్న ఆ యొక్క ఊరి అధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన జీవితం ఇక్కడ మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియా దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం మనం ఎలా ఉన్నాం మన సంఘాలు ఎలా ఉన్నాయి మనలో ఈ ఐక్యత కనపడతా ఉందా మనం కలిసి సాగిపోతూ ఉన్నామా లేకపోతే ఎవరికి వారుగా ఉంటున్నామా రాజకీయాలు చేస్తున్నామా లేకపోతే దేవుని సంఘాలను ఏదో ఒక కుయుక్తి చేత పాడు చేసేవాళ్ళముగా ఉన్నామా కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తత్వం కలిగి ఒక్కొక్క విధానంలో సంఘాలను చీల్చే వాళ్ళు కనపడతా ఉన్నారు సంఘాలను పాడు చేసే వాళ్ళు కనపడుతూ ఉన్నారు నేటి కాలంలో చాలామంది కుయుక్తులు పన్నుతున్న వాళ్ళు కనపడుతూ ఉంటున్నారు నిజమే చాలామంది వారు అనుకున్నది జరగటం లేదని వారు చెప్పినట్టు సేవకుడు వినటం లేదని వారి ఆలోచనలు వాళ్ళు నెరవేరటం లేదని వాళ్ళకి వాళ్ళు వాళ్ళ యొక్క అనేక విషయాలు అవి సంఘానికి ఆశీర్వాదకరంగా లేకపోయినా మా ఆలోచనలు తీసుకోవటం లేదని అటు విశ్వాసులలో నుండి పెద్దలలో నుండి తిరుగుబాటు చేస్తూ ఉంటున్నారు చాలామంది నేటి కాలంలో మాకెందుకు వాక్యం చెప్పడానికి అవకాశం ఇటేం లేదని తిరుగుబాటు చేసేవాళ్ళు కొంతమంది అయితే మాకెందుకు మందిరంలో ఆరాధనకు అవకాశం ఇటం లేదని మరికొంతమంది అయితే మరికొంతమంది సంఘములో మా ఆధిపత్యం కనపరుచుకోవాలని చూసేవాళ్ళు మరికొంతమంది అయితే రకరకాలుగా మనస్తత్వాలు కలిగిన వాళ్ళు సంఘములు ఇలాంటి వారు బయలుదేరినారు సంఘాలలో తిరుగుబాటు తత్వం రేపే వాళ్ళు కనపడతా ఉంటున్నారు కనుక ప్రియా దేవుని బిడ్డలాన సంఘాలను పాడు చేయటానికి కాదు దేవుడు నిన్ను రక్షించింది సంఘాలలో తిరుగుబాటు చేయటానికి కాదు దేవుడు నిన్ను రక్షించింది ఒక అపోసలైనటువంటి బర్ణభావాలి ఒక అపోలేనటువంటి పౌలు వలె ఒక అపోస్టర్ అయినటువంటి మార్కను మారుపేరగలిగిన యోహాను వలె మీరు ముగ్గురు కలిసి నశించిపోతున్న ఆత్మలను రక్షించటానికి దేవుడు మనందరిని ఒక చోట సమకూర్చాడు కానీ సమకూర్చి దేవుణ్ణి ఆరాధించటానికి సహవాసం చేయటానికి ముందుకు సాగిపోమన్నాడు కాని దేవుని సేవకుల మీద సంఘాల మీద తిరుగుబాటు చేసి సంఘాలను పాడు చేయమని ప్రభువు చెప్పటం లేదు నేటి కాలంలో అనేక మంది జీవితాలను మనం చూస్తే ఎంతమంది ఎదురు తిరుగుతున్నారు ఎంతమంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఎంతమంది సేవకులను ఏడిపిస్తున్నారు ఎంతమంది సేవకులను నిద్ర సేవకులకు నిద్ర లేకుండా చేస్తున్నారు వారు ఎంతగా దేవుని సన్నిధిలో ప్రలాపించేటట్టుగా చేస్తూ ఉన్నారు మనం అలా ఉండటానికి ఆ దేవుడు మనల్ని రక్షించింది ఈ సందర్భంగా ఒక మాటను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను చూడండి సమయాలు రాసినటువంటి మొదటి గ్రంథం మూడవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుతున్నా సమయాలు రాసిన మొదటి గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చిన బాలుడైన సమయాలు ఏలి ఎదుట ఎహో పరిచర్య చేయుచ్చుండెనో ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని చూడండి బాలుడైన సమయలు ఏలి ఎదుట ఏహోవాక్యం ఏం చేస్తున్నాడంట పరిచర్య చేస్తా ఉన్నాడు ఇది మనం నేర్చుకోవాల్సింది సంఘాలలో నువ్వు సంఘములో పెద్దగా ఉన్నావా నువ్వు సంఘములో విశ్వాసిగా ఉన్నావా నువ్వు సంఘములో పరిచారకుడుగా ఉన్నావా నువ్వు సంఘములో ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్నావా నువ్వు ఎలా అయినా ఉండు కాక దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే బాలుడైన సముయేలు ఏలి ఎదుట దేవునికి పరిచర్య చేస్తా ఉన్నాడు అంటే ఏలి దైవ సేవకుడు ఒక దైవ సేవకుని సంరక్షణలో ఒక దైవ సేవకుని యొక్క ఆధీనం మేరకు దేవునికి పరిచయం చేయటం మనం నేర్చుకోవాలి కానీ దైవ సేవకునికి వ్యతిరేకంగా మనం పరిచర్య చేస్తే సంఘాలు పడతాయి సంఘాలు ఎక్కడ దీవించబడతాయి కనుక పేతురు పౌలు బర్ణబా యోహాను వాళ్ళు ముగ్గురు కలిసినప్పుడే కదా గొప్ప విజయాన్ని మనం చూసాం ఒక వ్యక్తి మారు మనసు పొందటం అంత ఈజీ కాదు మనలోనే ఐక్యత లేకపోతే మనలోనే కలిసి లేకపోతే ఆ వ్యక్తి ఏం మార్పు మార్పు చెందుతాడండి ఆ వ్యక్తి మన ముగ్గురు చూసినప్పుడు అబ్బా వీళ్ళు చూడు ఎంత ఎంత మంచిగా కలిసి పరిచయం చేస్తున్నారో ఎంత మంచిగా వీళ్ళు కలిసి ఉన్నారో కనుక వాళ్ళు ఎంత ఐక్యత ఉన్నదో చూడండి మనల్ని చూసినప్పుడు అనేక మందికి అనిపించాలి కదా అలా అనిపించినప్పుడే అనేక మంది ప్రభువులోకి వస్తారు ఆ సంఘాలు దీవినికరంగా ఉంటాయి కనుక బాలుడైన సమూయాలు ఏలి ఎదుట దేవునికి పరిచర్య చేస్తా ఉన్నాడు దేవు సేవకుని యొక్క సంరక్షణలో సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి పరిచర్ చేయాలి అంతేగాని దేవుని సేవకునికి వ్యతిరేకముగా మనం ఏమీ కూడా చేయటానికి వీలులేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా నేను ముగిస్తూ ఉన్నాను నీ నా జీవితం ఎలా ఉన్నది కలిసి ఉండటానికి ఇష్టపడుతున్నామా కలిసి నడవటానికి ఇష్టపడుతూ ఉన్నామా అలా కలిసి సాగిపోయినప్పుడు గొప్ప విజయాన్ని మనం చూసాం అక్కడ ఆ ఊర్లో ఉన్నటువంటి సర్గి పౌలు అనే అతను మారు మనసు పొందాడు రక్షించబడ్డాడు కనుక నీ నా జీవితంలో మన జీవితంలో కూడా ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కలిసి సాగిపోతుంటున్నప్పుడు నశించిపోతున్న ఆత్మలు ప్రభువులోనికి వస్తాయి కలిసి ఉన్నప్పుడే కలిసి ఉన్నప్పుడే మనలోనే ఐక్యత లేకపోతే మనలోనే ఆ యొక్క కలిసి సాగే ఆ తత్వం ఆ స్వభావం లేకపోతే అనేక మంది దేవుని ఎద్దకు రాలేరు మనకు దూరం అయిపోతారు అనేక మందిని మనం సంపాదించుకోవాలంటే అనేక మంది దేవుని దగ్గరికి రావాలంటే మనము కలిసి ఉన్నప్పుడు గొప్ప విషయాన్ని మనం చూస్తాం ప్రియా దేవుని బిడ్డలారా మొట్టమొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏంటంటే అపోస్తలు అనేటువంటి పౌలు అపోసల పేతలు వ్యవహాన్ని కలిసినప్పుడు ఒక గొప్ప అద్భుతం బాగులేని వాడు కుంటివాడు స్వస్థత పొంది దేవాలయంలోనికి వెళ్ళాడు వాళ్ళిద్దరు కలిసి ఒక వ్యక్తిని దేవుని మందిరంలోనికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ ఒక ముగ్గురు కలిసి నడుస్తూ ఉంటున్నప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి అధిపతి హెడ్ ఆ ఊరికి ఎవరైతే హెడ్ ఉన్నాడో ఆయనని ప్రభువులోనికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇవన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయంటే ముందు దేవుని బిడ్డలముగా మనము కలిసి ఎలా నడవాలో మనకి నేర్పిస్తూ ఉంటున్నాయి అలా మనము కలిసి సాగిపోయినప్పుడు ఒకటి అద్భుతం మనం చూస్తుంటున్నాం రెండో ఇక్కడ విజయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం మూడవ మాటగా ఆ క్లుప్తంగా ఒక మాటని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ఎంఐ మార్గంలో ఇద్దరు వ్యక్తులు వెళ్తా ఉన్నారు కలిసి వెళ్తా ఉన్నారు వాళ్ళు ప్రభువుని గురించి మాట్లాడుకుంటున్నారు యుకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో వారు కలిసి వెళుతున్నప్పుడు పదమూడవ వచ్చిన ఇరవై నాలుగు పదమూడు నుండి చూస్తే వాళ్ళు కలిసి వెళుతూ ఉన్నప్పుడు వారితో పాటు ఇప్పుడు అక్కడ ఎవరు ఉన్నారంటే ప్రభు ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలరా వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే అప్పుడే యేసు ప్రభుని సిలువేశారు ఆయన సిలువుని గురించి మాట్లాడుతూ ఉన్నారు అయితే ఆయన సిలువుని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు వాళ్ళతో ఉన్నాడు ప్రభు అనేక ప్రశ్నలు వాళ్ళని సంధిస్తూ ఉన్నాడు వారికి సమాధానం చెప్తా ఉన్నాడు కానీ అయితే వాళ్ళు ప్రభువుని గుర్తించలేకపోతూ ఉన్నారు వాళ్ళు కలిసి వెళుతున్నారు కలిసి నడుస్తున్నారు ప్రభు వాళ్ళతో ఉన్నాడు కానీ ప్రభువుని గుర్తించలేని గురుడితనంలో కనపడుతూ ఉన్నారు నేటి అనేక మంది కూడా ఇలాంటి స్థితిలో కొంతమంది మనకు కనపడతా ఉన్నారు మనం కలిసి ఉన్నాం అనుకుంటున్నాం కలిసి నడుస్తున్నాం అనుకుంటున్నాం కొంతమంది కానీ వారు గురుడితనంలో ఉన్నారు అయితే తదనంతరం వారి యొక్క కన్నులు తెరవబడినట్లుగా చూడండి ముప్పై వచ్చిన ఇరవై నాలుగు ముప్పై లుకాసు వార్త ఇరవై నాలుగు ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై చదువుతున్నాను వారు సాయంకాలమున కావచ్చినది ప్రొద్దుగుంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిన గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళను ఆయన వారితో కూడా భోజనం నాకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడిన దేవుని బిడ్డలారా మనము కలిసి ఉన్నాం అనుకుంటున్నాము ఇదిగో ఈ ప్రజలు ఎలా గురుడితనంలో ఉన్నారో చాలా సార్లు మనం కూడా అదే గురుడితనంలో ఉంటున్నాం అయితే ప్రభు వారికి ఎప్పుడైతే ఆ రొట్టెను పంచి ఇచ్చినాడో వారి కన్నులు తెరవబడినవి ఈ రాత్రి మూడవ మాటగా నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే ఇంకా మనం ఎలాంటి గురుడితనంలో ఉన్నామా అయితే ఈ రాత్రి మన కన్నులు తెరవబడాలి ఈ రాత్రి ప్రభువు మన కన్నులను తెరవాలి అనేది నా ఆశ నా ప్రార్థన ఈ సందేశము ద్వారా ఈ యొక్క కృపావాక్య సందేశముల ద్వారా ఎజ్యూ మీటింగ్లో ఉన్న ప్రియులందరికీ నేను ఇచ్చే హెచ్చరిక ఏంటంటే ఇదిగో ఈ ఇద్దరు వ్యక్తులు నడుస్తున్నారు వాళ్ళతో పాటు ప్రభువును అడిగాను చాలా మంది అనుకుంటున్నారు మేము కలిసే నడుస్తున్నాం కలిసే ఉన్నాం అనుకుంటున్నారు కానీ ప్రభుని చూడలేకపోతా ఉన్నారు ఎంత విచిత్రము మేము ప్రభుతో ఉన్నాం ప్రభుతో నడుస్తున్నాం అనుకుంటున్నారు ప్రభును గుర్తించలేకపోతే ఏం ప్రయోజనం అండి ఈనాడు సంఘాలలో చాలా మంది పూర్తిగా ప్రభుని అర్థం చేసుకోలేక ప్రభును చూడలేక ప్రభు యొక్క ప్రత్యక్షతను గుర్తించలేక ఎంతోమంది గురుడితనంలో సాగిపోతూ ఉంటున్నారు ఈ రాత్రి అటువంటి వారి కన్నులను దేవుడు గాక అటువంటి వారి కన్నులు తెరవబడును గాక ఈ రాత్రి దేవుని బిడలారా ఈ వాక్యం పెట్టినా నా ప్రియ సహోదరి సహోదరులారా ఇంకా ఎవరైనా ఈ రాత్రి మారు మనసు పొందకపోతే ఇదిగో ఇద్దరి యొక్క కన్నులను తెరవబడినట్లుగా ఈ రాత్రి దేవుడు మీ కన్నులను తెరవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన నీ రాత్రి స్పష్టంగా నువ్వు చూడగలవా ఆయన్ని గుర్తించగలవా ఈ రాత్రి ఆయన అర్థం చేసుకోగలవా కనుక ఈ రాత్రి నీవింకా మారు మనసు పొందకపోతే నువ్వు ఇంకా ఆయనను చూడకపోతే దేవుడు ఈ రాత్రి నీ కన్నులను తెరవటానికి ఇష్టపడుతున్నాడు నువ్వు ఇంకా చీకటిలో ఉంటే ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు మనసు పొందుతావా చీకటిలో నుండి వెలుగులోనికి వస్తావా వెలుగైన దేవుడు ఈ రాత్రి నీలో ఉన్నటువంటి గృఢితనాన్ని తొలగించి నీకు వెలుగునివ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు ఆశ్చర్యకరమైన ఆ యొక్క చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఈ రాత్రి ప్రభు నిన్ను తీసుకురావటానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఏం పర్వాలేదులే మేము చిన్నప్పటి నుంచి సంఘములో ఉన్నాం సంఘములో పెరుగుతూ ఉన్నాం మాది సంఘమేను మాకేం మాకు పర్వాలేదు అనుకుంటున్నావా లేదంటే నువ్వు ప్రభువుని ప్రత్యక్షంగా చూడగలుగుతున్నావా ఎంత కాలమైంది ఈ దేవుడు ఎలాంటి వాడో నువ్వు చూసి ఆ దేవుని రుచి చూసి ఎంత కాలమైందో ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని చూసి రుచి చూసి ఎంత కాలమైంది నీవు ఇదిగో వీళ్ళిద్దరూ కలిసి నడుస్తున్నారు కానీ ఆయనను చూడలేకపోతున్నారు అటువంటి గురుడు వారు లేరా నేటి కాలంలో ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి నీ కన్నుల్లోనూ తెరవటానికి ఏసై ఇష్టపడుతూ ఉంటుండగా ఆయనకి నేను నువ్వు అప్పగించుకుంటావా ఏసయ్య ఈ రాత్రి నా కన్నులు తెరువనైనా నేను నిన్ను చూడటానికి ఇష్టపడుతున్నాను ప్రవా నా కన్నులను తెరువయ్యా అయా నా కన్నులను తెరువని చెప్పి దేవుని సన్నిధులను ప్రార్థన చేస్తే అన్ని సన్నిధుల నీ పాపములను ఒప్పుకుంటే ఆయన సన్నిధులని బలహీనతలను ఒప్పుకుంటే ఈ రాత్రిని కన్నులను తెరిచి ఆయనను చూసేటట్లుగా చేస్తాడు అదే గొప్ప ఆశీర్వాదము ఆశీర్వాదం కనుక నీ ఆశీర్వదించబడాలంటే ఈ రాత్రిని కన్నులు తెరవబడాలా ముగిస్తూ ఉన్నాను మూడు విషయాలను జ్ఞాపకం చేశాను మూడు విషయాలను జ్ఞాపకం చేశాను ప్రియా దేవుని బిడ్డలారా ఒకటి అపోస్తుల కార్యములో మూడవ అధ్యాయంలో పేదృవహణాలు కలిసినప్పుడు గొప్ప అద్భుతం ఒక వ్యక్తి స్వస్థత పొంది దేవుని మందిరంలో చేర్చబడ్డాడు రెండవది పదమూడవ అధ్యాయము అపోస్తుల కార్యములో భర్ణబా పౌలు మార్కు ముగ్గురు కలిసినప్పుడు ఒక వ్యక్తి జీవితం మార్చబడి ప్రభు నందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డాడు మూడవది ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రభులో ఉన్నామనుకుంటున్నారు కాని చూడలేని పరిస్థితి ప్రభు వాళ్ళతో ఉన్నాడు ప్రభు వాళ్ళని దర్శించినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి వారు దేవునికి ఆశీర్వాదకరంగా ఉన్నారు ఆ తదనంతరం వారు వెళ్ళి ఇదిగో ప్రభు లేచేడు అని అనేక మందికి సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం నీ కన్నులు తెరవబడకపోతే ఏం సువార్త చెప్తావు నీవు కనుక ప్రియదేవుని బిడ్డలరా ఈ రాత్రి కాలంలో ఈ కష్టతరమైన ఈ పరిస్థితులలో ఈ కరోనా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండగా ఈ కరోనా వైరస్ మనల్ని బాధిస్తూ ఉంటుండగా అనేక మంది బాధపడుతుంటుండగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే దూరంగా ఉన్నప్పటికీని వ్యక్తిగతంగా ఉన్నప్పటికీ ఎక్కడున్నా కూడా ఈ జూమ్ ద్వారా మనందరము కలిసి ప్రార్థించినప్పుడు ఈ జూమ్ ద్వారా మనందరం కలిసి ఏకీభవించినప్పుడు ప్రభు ఆశ్చర్యకార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు అనేక మంది కరోనా తో బాధపడుతున్న వాళ్ళని స్వస్థత ఇష్టపడుతున్నాడు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం మనందరం కలిసి ముందుకు సాగుదాం ఈ ఈ యొక్క అవకాశాన్ని దేవుడు మనకు కనిపించాడు కాబట్టి ఈ విధానంలో మనం వెళ్ళినప్పుడు అనేక మంది కన్నులు మన ప్రార్థన ద్వారా తెరవటానికి ఇష్టపడుతున్నాడు ఆ విధముగా సాగిపోదామా బాగులేని వారు బాగుపడాలంటే మనం కలిసి ప్రార్థన చేయాలి కలిసి వెళ్లాల్సిందే నశించిపోతున్న పోతున్న ఆత్మలు నక్షించబడాలంటే మనం కలిసి ముందుకు వెళ్లాల్సిందే అనేక మంది గుడితనంలో ఉన్నారు కన్నులు తెరవబడాలంటే మనం కలిసి ముందుకు వెళ్లాల్సిందే వెళ్ళదాము ఆ విధానములో అటు కృప దేవుడు మనందరికీ గాక దేవుడి మాటలు మన కొరకు దీవించిన గాక ఆమెన్ దేవుడు నాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ అవకాశం ఇచ్చిన ఆ శ్రీకాంత్ బ్రదర్ కి బ్రదర్కి బ్రదర్ కి గారికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తుంటున్నా దేవుడు ఈ యొక్క జూమ్ లో ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించినగాక ఆమె